లో ఎన్ఎస్పి కెనాల్ వద్ద జలసిరి హారతి కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పర్యావరణ అటవీ మరియు శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి సిద్ధ రాఘవరావు. ఈ వేడుకలో మంత్రి సిద్ధ రాఘవరావు ఎన్ఎస్పి కెనాల్ లో ప్రత్యేక పూజలు చేసి గంగమ్మకు చీర సారే కుంకుమ పసుపు ఇచ్చి గంగహారతి అందజేశారు. అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అంతటా జలాశయాలు, నీటి వనరులు, చెరువులు, రిజర్వాయర్లు వద్ద నేటి నుండి 3 రోజుల పాటు జలసిరి హారతి కార్యక్రమం నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన జల సంరక్షణ కారణంగా భూగర్భ జలాలు పెరగడం జరిగిందని, రాష్ట్రంలో అన్ని జలాశయాలు నిండుకుండా తరలిస్తున్నాయని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దే కార్యక్రమం ముఖ్యమంత్రి చేపట్టారని, వర్షపు నీరు ఒడిసిపట్టి చుక్క నీరు కూడా వృధా కాకుండా అనేక కార్యక్రమాలు చేపట్టామని, ఇందులో భాగంగా చెరువులో బూడిద తీయడం, చెక్ డ్యాం నిర్మాణం, ఇంకుడు కుంటలు, పంట సంజీవని, నీరు చెట్టు, నీరు ప్రగతి, ఎన్టీఆర్ జలసిరి పథకాలు అమలు చేశామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో 1 ఎకరం కూడా సాగునీరు లేక ఎండిపోకూడదని మంత్రి అనేక చర్యలు చేపట్టారని మంత్రి సిద్ధ అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా లోటు బడ్జెట్ లో ప్రాజెక్టులు నిర్మించామని, పట్టి సీమ నిర్మించి కృష్ణా డెల్టా రైతులకు సాగునీరు అందించిన ఘనత ముఖ్యమంత్రి గారిదేనని మంత్రి తెలిపారు. కృష్ణా కన్నా నదుల అనుసంధానం చేసి ప్రకాశం నెల్లూరు జిల్లాల కరువును తరిమి కొడతామని, పశ్చిమ ప్రాంత ప్రణాళికలు తెలుగుండ పూర్తి చేస్తామని మంత్రి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి పోలవరం పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అంకితం చేస్తామని మంత్రి అన్నారు. సాంకేతికతను వినియోగించుకుని రాష్ట్రంలో వర్షపాతం, ప్రాజెక్టుల నిర్మాణం, నీటి నిల్వలు, భూగర్భ జలాలు లభ్యత మొదలగు అంశాలు ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు సమీక్ష చేసి వాటర్ మేనేజ్మెంట్ ద్వారా అవసరమైన ప్రాంతాల్లో సాగునీరు అందిస్తామని మంత్రి తెలిపారు. ప్రతిపక్షాలు దర్శి నియోజకవర్గం ముట్లకు మండలంలో సుమారు 150 కోట్లతో 4 ఎత్తిపోతల పథకాలు నిర్మించామని, ఇందువల్ల సుమారు 12,000 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని మంత్రి తెలిపారు. వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తామని, వ్యవసాయం చేసే విధంగా మంత్రి తెలిపారు. ప్రకాశం జిల్లా కట్టుబడి ఉన్నామని, రామాయపట్నం ఉద్యానవన మంత్రి తెలిపారు. తెలుగు రాష్ట్రాల ప్రజల నీటి సమస్యపై అలాగే మహారాష్ట్ర ప్రభుత్వంపై పాబ్లిక్ ప్రాజెక్ట్ పోరాటం చేశామని, తమపై కేసులు పెట్టారని, కేసులకు భయపడే నైతం మరి కాదని, ప్రజల కోసం పోరాడే నాయకుడు మన ముఖ్యమంత్రి అని, ఆయనకు అండగా ఉండాలని ప్రజలకు మంత్రి సిద్ధ రాఘవరావు పిలుపునిచ్చారు. నీరు మన జీవనాధారమని, ప్రతి ఒక్కరూ నీటి సంరక్షణ ప్రతిజ్ఞించుకోవాలని, జలసిరి ఆర్తి కార్యక్రమం ద్వారా నీటి సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని మంత్రి తెలిపారు. గంగమ్మ తల్లి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ముఖ్యమంత్రి గారికి శుభం కలగాలని గంగమ్మ తల్లిని వేడుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. అనంతరం మంత్రి సిద్ధ రాఘవరావు గారు నీటి సంరక్షణ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో కందుకూరు ఆర్డీఓ కెఎస్ రామారావు, మాజీ శాసనసభ్యులు నారాపురెడ్డి పాపారావు, ఎంపీపీ మారెడ్డి, మాజీ సర్పంచ్ బొమ్మయ్య, కనీస వేతనాల అమలు డైరెక్టర్ సోమరాణి, ఎస్టీటీసీ స్టేషన్ మాజీ ఏఎంసీ చైర్మన్ సురేష్ చిరంబారావు, దర్శి మండల టీడీపీ అధ్యక్షులు నారాపురెడ్డి కృష్ణయ్య, దర్శి నియోజకవర్గ ప్రత్యేక అధికారి డాక్టర్ రవి, తహసీల్దార్ విజయ కుమారి పాల్గొన్నారు. ఇరిగేషన్ అధికారులు కూడా పాల్గొన్నారు. రిపోర్టర్ కె రాము, ప్రకాశం జిల్లా, కందుకూరు. తక్కువ ఆ
జలసభ హాల్ పెట్టాము. అది ప్రధాన జరిగిన పాల్గొన్నారు.